పిల్లలు పుట్టారు. ఆరుగురు పిల్లలతో ఆరో పిల్లాడు పుట్టాడు అనేటప్పటికీ తల్లికి తండ్రికి మొదటి పిల్లవాడి మీద ఎంత అనుబంధం ఏర్పడిపోయి ఉంటుందండి. మీరు ఒకసారి ఆలోచించినప్పటికీ కూడా 9 ఏళ్ళు 10 ఏళ్ళు పిల్లాడు అయిపోయాడు. అయిపోయి ఈ ఆరుగురు పిల్లలతోటి అమ్మకి నాన్నకి అంత అనుబంధం వచ్చింది. ఇంత అనుబంధంతో వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒకరోజున నారదుడు వచ్చాడు కంసుడి దగ్గరికి. నారదుడు వచ్చాడు అనేటప్పటికీ మీరు బెంగపెట్టుకోకండి, ఆయన మహాజ్ఞాని. ఆయన ఎప్పుడొచ్చినా ఏదో లోక కళ్యాణం చేస్తాడు. ఆయన ఆయన వచ్చి అన్నాడు, ఒకనాడు నారదుండొయ్యన కంసుని ఇంటికి చనుదించి ఏకతమున మందలోపలనున్న నందాదులును వారి భార్యలు పుత్రులు బాంధవులును దేవకి మొదలుగా గల తెరవులు వసుదేవుడాదిగా గల సర్వ యాదవులును సురలు కాని నిజము నరులు కారని తెలిపి కంసుండ నీవు రకసుడవనియు దేవమయుడు చక్రి దేవకీదేవికి పుత్రుడుగా జనించు భూతలంబును చెరుప పుట్టిన సమస చనటి దైత్యుల నెల్ల సంహరించునని తెలిపి చనియదివికి. ఈయనో విచిత్రమైన పనిచేశాడు నారదుడు. కంసుడి దగ్గరికి వచ్చి, కంస ఎంత వెర్రివాడివోయ్ అన్నాడు. నేను వెర్రివాడినా ఏమన్నాడు ఆయన అంటే, చూసావా మరి ఇంతకన్నా వెర్రితనం ఏముంటుంది, అసలు నువ్వు ఎవరిని ఒడిదిలి పెడుతున్నావో అటువంటి ఆ దేవకి మొదలుగా గల తెరవలు వసుదేవుడాదిగా గల సర్వ యాదవులును సురలు కాని నిజము నరులు కారని పల్కి, వాళ్ళెవ్వరూ మనుష్యులు కారు, నువ్వు కిందటి జన్మలో కాలనీమి అన పేరు కలిగినటువంటి రాక్షసుడవు, నిన్ను శ్రీ మహావిష్ణువు సంహరించారు, ఈ జన్మలో నువ్వు కంసుడవు, నీ తండ్రి నీ తల్లి దేవకి వసుదేవుడు, ఇంకా నీకో విచిత్రం చెప్పనా, పక్క ఊళ్ళో ఉన్న నందుడు ఆవులు దూడలు ఇవందరూ దేవతలు, నిన్ను చంపడానికే వచ్చాయని అనేసరికి అని చెప్పి వెళ్ళిపోయాడు. చనియదివికి పూర్థలోకాలకు వెళ్ళిపోయాడు. స్వర్గం హాయిగా ఆ వీణ పాడుకుంటూ వెళ్ళిపోయాడు నారాయణ అని సంకీర్తనం చేసుకుంటూ. ఇప్పుడు ఈయనకి అనుమానం వచ్చింది, నారదుడు అనవసరంగా అబద్ధాలు చెప్పడగా, కాబట్టి కబురు చేశాడు, వసుదేవుణ్ణి ఆరుగురు పిల్లల్ని పట్టుకుని రమ్మన్నానని చెప్పన్నాడు అని. అమ్మ బాబోయ్, ఇందులో ఎవడు విష్ణువాంశతో పుట్టాడో 8వ వాడికి 7 సహాయపడితే నా బ్రతుకేమైపోవాలి, అందుకని ఉన్నవాళ్ళని ఉన్నట్టు సంహరించడం మంచిది అని వాడు చిత్రంగా చంపేవాడు పిల్లల్ని. 2 కాళ్ళు పట్టుకుని గిర్రగిర్రగిర్రగిర్ర తిప్పి బండలకేసి కొట్టేవాడు, కొడితే పగిలిపోయేవి శరీరాలకు ఎక్కడికక్కడ. అలా 6 చంపేశాడు. చంపేసి తండ్రిని తల్లిని దేవకిని వసుదేవుణ్ణి అందరినీ కారాగారంలో పెట్టేశాడు. పెట్టేసి ఇప్పుడు బకుడు తృణావర్తుడు పూతన ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో స్నేహం చేశాడు. వాళ్ళందరితో స్నేహం చేసి 8వ గర్భంలో పుట్టేవాడు ఖచ్చితంగా నన్నంతం చేయడానికే పుడుతున్నాడు అని ఆశ్చర్యంతో చాలా ఉద్వేగంతో ఎదురు చూస్తున్నాడు. ఎందుకని ఇంకిప్పుడు బయటెక్కడో ఉండడానికి వీల్లేదు, తన కారాగారంలోనే ఉండాలి. అందులో తర్వాత వస్తున్న గర్భం 7వ గర్భం, 8వ గర్భానికి ముందు గర్భం, కాబట్టి జాగ్రత్త పడిపోవాలని దేవకీ వసుదేవుల్ని అత్యంత కట్టుదిట్టమైన కారాగారంలో పెట్టాడు. రోజు తానే వెళ్ళి స్వయంగా చూస్తూ ఉండేవాడు. అంటే పోతనగారు అంటారు, తల్లి తండ్రినైనా తమ్ములన్నలనైనా సఖులనైనా బంధుజనులనైనా రాజులు చంపుదురు రాజ్యకాంక్ష చేసి అవనితరుచు జీవితార్థులగుచు. రాజ్యకాంక్ష అన్నది ఎంత ప్రమాదకరమైందంటే, రాజ్యకాంక్ష పెరిగిపోయినటువంటి వాడు తల్లి తండ్రినైనా తమ్ములన్నలనైనా సఖులనైనా బంధుజనులనైనా ఎవరినైనా చంపేస్తాడు. ఎందుకని, అది కంసుడే కాదు, అవని తరచు జీవితార్థులగుచు, వాళ్ళు బ్రతికుండిపోవాలి, తనకి రేపు రావలసిన పదవి అవతల వాడికి రాకూడదని చంపడానికి కూడా వెనకాడరు. రాజ్యాధికారమునందుండేటటువంటి మదోన్మత్తత అటువంటిది. కాబట్టి కంసుడు కూడా చంపాడు పిల్లల్ని. అయితే మిగిలినటువంటి మాట ఎలా ఉన్నా మీకు ఇక్కడ ఒక అనుమానం తప్పకుండా రావాలి. ఏమండి, అంత పసిపిల్లలు కదా, నారదుడు మహానుభావుడు కదా, లోక కళ్యాణకారకుడే, నారం దదాతీతి నారదః అని ఆయన జ్ఞానం ఇచ్చేవాడే, అటువంటి వాడు 6 పిల్లలు చచ్చిపోవడానికి కారణం ఎందుకయ్యాడు, ఇప్పుడు ఆయన వచ్చి చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటి, ఎందుకు చెప్పాడు అని మీకు అనుమానం వస్తుంది. భాగవతంలో దీనికి ఎక్కడా జవాబు లేదు. నారదుడు అలా ఎందుకు చెప్పాడు,
మీకు దీనికి పరిష్కారం దొరకాలంటే దేవీ భాగవతం చదవాలి. దేవీ భాగవతంలో మాత్రం ఉంది దీనికి. అంటే మనకి రామాయణంలో ఏదైనా అనుమానం వచ్చిందనుకోండి, రామాయణంలో అనుమానం బాగా నివృత్తి అవ్వాలంటే పద్మపురాణం చదవాలి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి అవతారానికి సంబంధించి ఏదైనా సమగ్రంగా తెలియాలనుకోండి, భవిష్యత్ పురాణం కానీ వరాహ పురాణం కానీ చదవాలి. అలాగే శివ సంబంధం, సుబ్రహ్మణ్య సంబంధానికి స్కాందం చూసుకోవాలి. అలాగే భాగవతంలో ఏదైనా అనుమానం వస్తే దేవీ భాగవతంలో ఒకసారి చూసుకుంటూ ఉండాలి. దేవీ భాగవతంలో ఈ రహస్యాన్ని చెప్పారు. మరీచి ఊర్ణాదేవి అని ఇద్దరు ఉన్నారు పూర్వం. వాళ్ళిద్దరికీ ఆరుగురు పిల్లలు పుట్టారు. వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. వీళ్ళు ఆరుగురు ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సభకి వెళ్ళారు. వెళితే వాళ్ళకి ఎందుకు నవ్వు వచ్చిందో తెలీదు, నిష్కారణంగా బ్రహ్మగారు కూర్చునుండగా ఓ నవ్వు నవ్వారు. వాళ్ళు నవ్వితే పెద్దల ఎడల జాగ్రత్తగా ఉండాలి, పిచ్చి నవ్వు నవ్వకూడదు. ఆయన అన్నారు, మీకు నన్ను చూసి నవ్వు వచ్చింది కాబట్టి రాక్షసుడి కడుపున పుట్టండి అని చెప్పించారు. వాళ్ళు ఆరుగురు కాలనేమికి కుమారులుగా జన్మించారు క్రిందటి జన్మలో. ఆరుగురు కాలనేమి పుత్రులై కొంతకాలం బ్రతికి తదనంతరము హిరణ్యకశిపుడి యొక్క కడుపును పుట్టారు. పుట్టి వాళ్ళు పుడుతూనే అప్పటికి వాళ్ళకు ఉన్నటువంటి తమోగుణ రజోగుణ సంస్కారం తగ్గింది. మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. దీర్ఘాయుర్ధాయం ఇచ్చాడు బ్రహ్మగారు. తండ్రికి వచ్చి చెప్పారు, నాన్నగారు నాన్నగారు మేము చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాం, మాకు దీర్ఘాయుర్ధాయం ఇచ్చారు అన్నారు. అంటే హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. ఒరే, నేను ఇంకా తపస్సు చేసి పొందలేదు దీర్ఘాయుర్ధాయం, మీరు పొందేశారు అప్పుడే, కాబట్టి మీకు శపిస్తున్నాను, మీరు దీర్ఘ నిద్రలో ఉండి మరణించండి. సరికదా, వచ్చే జన్మలో పుట్టినప్పుడు గత జన్మలో తండ్రి ఈ జన్మలో మిమ్మల్ని చంపుతాడన్నాడు. అందుకని హిరణ్యకశిపుడి కడుపున పుట్టిన పాపానికి వాడికి అదే పని, ప్రహ్లాదుని చంపేస్తాడనే కదా అన్నాడు. దీర్ఘ నిద్రలో ఉండి చచ్చిపోయారు వాళ్ళు. మరు జన్మలో ఇప్పుడు దేవకీదేవి కడుపున పుట్టారు ఈ మరీచి ఊర్ణాదేవుల యొక్క కొడుకులు ఈ జన్మతో ఆఖరు. కాబట్టి వీళ్ళు గత జన్మలో తండ్రి చేతిలో చచ్చిపోవాలి. గత జన్మలో తండ్రి కాలనేమి, కాలనేమి ఇప్పుడు కంసుడిగా ఉన్నాడు కాబట్టి కంసుడి చేతిలో మరణించాలి. అందుకని వాళ్ళకి ఆ శాప విమోచనం అయిపోయి వాళ్ళు మళ్ళీ బ్రహ్మజ్ఞానులు అయిపోవాలి. అందుకని నారదుడు వచ్చి వాళ్ళని తీయించేశాడు. అది కారణం. ఇప్పుడు చెప్పండి, నారదుడు లోక కళ్యాణం కోసం చేశాడా లేకపోతే ఏదైనా కాఠిన్యంతో చేశాడా? అంటే లోక కళ్యాణం కోసమే చేశాడు. ఆరుగురు పుట్టే వరకు వేచి చూసి ఆరుగురు మళ్ళీ బ్రహ్మజ్ఞానులై మోక్షాన్ని పొందే స్థితిని నారదుడు కటాక్షించినాడు. ఇది దేవీ భాగవతాంతర్గతం, భాగవతాంతర్గతం కాదు. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.